కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనగోలు కాసేపట్లో సీసీఎస్ పోలీసుల విచారణకు హాజరు కానున్నారు. హైకోర్టు ఆదేశాలతో సీసీఎస్ పోలీసులు అడిగిన డాక్యుమెంట్స్ తీసుకుని విచారణకు వెళ్లే అవకాశం ఉంది. తనను అరెస్ట్ చేయొద్దంటూ సునీల్ కనగోలు ఈ నెల 3న హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఈ నెల 8న హాజరు కావాలని ఆదేశించింది. నిన్న హాజరు కానున్నందున ఇవాళ స్పెషల్ పర్మిషన్ తీసుకుని విచారణకు హాజరు కానున్నారు సునీల్ కనగోలు. సీఎం కేసీఆర్ కేటీఆర్ కవితను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని సునీల్ కనగోలుపై ఆరోపణలున్నాయి. సునీల్ కనగోలు విచారణకు సంబంధించిన అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ అందిస్తారు. సునీల్, ఇవాళ సునీల్ కనగోలు విచారణకు సంబంధించిన వివరాలు ఏంటి? ఈరోజు సునీల్ కనగోలు ఈ సిసిఎస్ లో ఉన్నటువంటి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు రానున్నాడు. ఎందుకంటే గతంలో ఆయనకు నోటీసులు జారీ చేసినప్పటికీ ఆయన విచారణకు హాజరు కాకుండా హైకోర్టుకు వెళ్లాడు. హైకోర్టులో తన వాదనలు వినిపించాడు, అక్రమంగా కేసు నమోదు చేశారంటూ మరికొన్ని విషయాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేసినప్పటికీ కోర్టు విచారణకు హాజరు కావాల్సిందే, 41A సిఆర్పిసిని కొట్టివేసేది లేదు, విచారణకు ఖచ్చితంగా హాజరై విచారణకు సహకరించాలని చెప్పిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కోర్టు అయితే ఆయనను అరెస్ట్ చేయరాదని ఒక రిస్ట్రిక్షన్ మాత్రం పోలీసులకు ఇచ్చింది. సో ఈ నేపథ్యంలో సునీల్ కనగోలు ఈ రోజు ఖచ్చితంగా సిసిఎస్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో హాజరు కావాల్సిన పరిస్థితి ఉంది. ఇందులో వార్ రూమ్ వేదికగా కొన్ని వెబ్సైట్లకు కొన్ని పేర్లతో డిఫరెంట్ నేమ్స్ తో కొన్ని ఐడీస్ తో వీళ్ళు అటు ట్విట్టర్ లో ఇటు ఫేస్బుక్ తో పాటు వాట్సాప్ లో కొన్ని వీడియోస్ సర్క్యులేట్ చేశారు. ఆ వీడియోస్ సర్క్యులేట్ చేసిన దాంట్లో కవితకు సంబంధించి, కేసీఆర్ కు సంబంధించి, అట్లా అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి నాయకులకు సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేశారు. డిఫరెంట్ నేమ్స్ వాళ్ళ పేర్లు వేరు వేరు ఐడీలతో పంపారు, కానీ అది జరిగింది మాత్రం వార్ రూమ్ నుంచే జరిగింది అనేది సైబర్ క్రైమ్ పోలీసులు ఎక్స్పెక్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. దానికి అనుగుణంగా ఆ వార్ రూమ్ పైన రైడ్ చేసినప్పుడు కూడా చాలా వరకు సిస్టమ్స్ సీజ్ చేశారు. అంతేకాకుండా అక్కడ నుంచి ఉన్నటువంటి కొంత టెక్నికల్ మెటీరియల్ అంతా సీజ్ చేసిన పరిస్థితి. దాని తర్వాత దాన్ని అనలైజ్ చేయడము, ఏఐపి అడ్రస్ల నుంచి ఇవి పోస్ట్ అయ్యాయి, ఏ ఐడీల నుంచి పోస్ట్ అయ్యాయి, ఐపీల నుంచి పోస్ట్ అయ్యి, ఇట్లా చాలా విషయాలను వాళ్ళు అనలైజ్ చేసిన పరిస్థితి. దీన్ని వార్ రూమ్ ను లీడ్ చేస్తున్న సునీల్ కనగోలు అనేది మొదటి నుంచి తెలిసిన విషయమే. సో సునీల్ కనగోలు ద్వారా ఇంకా విషయాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఇందుకు అందులో పనిచేస్తున్న ముగ్గురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, కీలకంగా వార్ రూమ్ పనిచేసినటువంటి సునీల్ కనగోలుకు అత్యంతగా ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ముగ్గురు వ్యక్తుల దగ్గర దొరికిన ల్యాప్టాప్లతో పాటు అక్కడ ఉన్నటువంటి సిస్టమ్స్ హార్డ్ డిస్క్ అన్ని స్వాధీనం చేసుకున్నారు. వార్ రూమ్ ఆల్మోస్ట్ సీజ్ చేసిన పరిస్థితి ఉంది. సో అప్పుడు దొరికినటువంటి మెటీరియల్ ని అనలైజ్ చేశారు కాబట్టి అందులో ఉన్నటువంటి అనుమానాలు, అంతేకాకుండా ఎవరెవరి పేర్ల పైన ఇవి అప్లోడ్ చేశారు, ఎలా అప్లోడ్ చేశారు, ఎక్కడి నుంచి మెటీరియల్ కలెక్ట్ చేశారు, ఇవన్నీ అంటే ఒక వెబ్సైట్ ఒక యూట్యూబ్ ఛానల్ నడపడానికి అవసరమైనటువంటి మెటీరియల్ అంతా అక్కడ ఉంది. అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా వాళ్ళకు అవసరం ఉన్న వాళ్ళని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేశారు. అయితే అది కొంత ఎక్స్ట్రీమ్ గా వెళ్ళింది, వ్యక్తిగత దూషణ వరకు, అంతేకాకుండా కొంత అనుభవాలు దెబ్బతీసే విధంగా, మహిళలను కించపరిచే విధంగా, రాష్ట్ర అధినేతను కించపరిచే విధంగా ఉన్నాయనేది పోలీసులు గతంలో కూడా చెప్పిన పరిస్థితి ఉంది. సో ఈ మొత్తం వ్యవహారం సునీల్ కనగోలుకు తెలిసి జరిగిందా తెలియక జరిగిందా ఒకటి, కొన్ని పేర్లు ఏవైతే ఉన్నాయో కొన్ని నేమ్స్ తో బయట సర్క్యులేట్ అయినటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో, ఆ వీడియోస్ లో కేసీఆర్ అంతేకాకుండా కవితలను అంతేకాకుండా మరికొంతమంది నాయకులను బీజేపీకి సంబంధించినటువంటి నాయకులను కూడా ఇలాగే కించపరిచే విధంగా చేసినటువంటి పోస్టుల వ్యవహారం పైన సునీల్ కనగోలు విచారించే అవకాశం కనిపిస్తుంది. ఆయన అత్యంత ముగ్గురిని ఆల్రెడీ విచారించారు, ఈయన కూడా ఇప్పుడు విచారిస్తే మరికొన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే అంత తొందరగా అయితే విచారణ అయిపోయే అవకాశం అయితే లేదు. ఖచ్చితంగా మరో 2-3 రోజులు, అంటే ఈ రోజు ఒక రోజు విచారించి మళ్ళీ మళ్ళీ డేటు ఇచ్చి మళ్ళీ పిలిపించే అవకాశం కూడా ఉంది ఈ కేసు. ఎందుకంటే దీంట్లో చార్జ్షీట్ దాఖలు చేసేందుకు అవసరమైనటువంటి మెటీరియల్ అంతా కలెక్ట్ చేయాలి, దాన్ని లీడ్ చేస్తున్న సునీల్ కనగోలు కాబట్టి ఆయన ద్వారానే కీలక సమాచారం బయటకు వచ్చే అవకాశం వస్తుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్ ఫర్ ద అప్డేట్స్.